హలో అండి, అందరు ఎలా ఉన్నారనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ త్వరగా లేచి రెడీ అయినామండి. ఎక్కడికి వెళ్తున్నామంటే వన్ డే ట్రిప్కి, డౌన్ టౌన్లోని బ్యాంక్ గొండోలోకి వెళ్తున్నామండి. సో రెడీ అయిపోయి ప్యాక్ చేసేసుకొని వెయిట్ చేస్తున్నాం. క్యాబ్ వచ్చేసింది, క్యాబ్ ఎక్కేసి మీకు బయట ఉన్న నేచర్ వ్యూని అంతా చూపిద్దామని వీడియో తీస్తూ ఉన్నాను. ప్రతిదీ కొన్ని కొన్ని ఫాస్ట్గా ఉన్నాయండి వీడియోస్ అన్నీ. చూడండి మీకు బయట ఎలా ఉంది ఏంది కథ అనేది. నాకు సన్సైన్ బాగా నచ్చిందండి మార్నింగ్. మీకు కూడా అందరికీ బాగా నచ్చుతుంది కదా అండి, నాకు కూడా నచ్చుతుంది. సో మార్నింగ్ త్వరగా లేచేసి అంతా అట్లా చూస్తూ ఉన్నాము. ఇప్పుడే డౌన్ టౌన్లోకి ల్యాండ్ అయిపోయిందండి. ఇక్కడ మా అబ్బాయి బాగా అక్కడే క్యాలగరీ టవర్ అనేది ఒకటి వస్తుందండి డౌన్ టౌన్లో. నెక్స్ట్ టైం దాని కూడా వెళ్ళాలి. దానికి వెళ్ళినప్పుడు తన వీడియో తీసి మీకు పెడతాను. బస్సు అనేది మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. బస్సు మేము వెళ్ళాల్సిన ప్లేస్కి ఆ బస్సు చేరి 2 అవర్స్ పడుతుంది. 1 to 2 అవర్స్ పెడుతుంది. మేము ఆ బస్సులో వెళ్ళాలి. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో వెళ్తూ ఉన్నాము, వెళ్తూ ఉండగా బయట ఉన్న నేచర్ వ్యూనంతా మీకు చూపిస్తూ ఉంటాను. చూడండి కరువులాగా వచ్చింది. లేక్ ఎంత బాగుందో, కొండలు లేక్ గ్రీనరీ అంతా చూస్తూ ఉంటే ఆ సీనరీ అంతా ఇక్కడ వాళ్ళకి బాగా నచ్చుతుంది. సీనరీ అంటే చాలా నచ్చుతుంది అందరికీ, ఎవరికైనా నచ్చేది అంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. మేము ఇప్పుడే ల్యాండ్ అయినాము. మేము ఇప్పుడే ల్యాండ్ అయినా డౌన్ టౌన్లో ఉన్నాడు. ఈ విధంగా డౌన్ టౌన్లో వ్యూ అంటే చుట్టూ చక్కగా షాప్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు మేము వెళ్తున్నది అక్కడికి వెళ్ళాల్సిన బ్యాంక్కి. అక్కడికి వెళ్ళడానికి టికెట్స్ అవి ఉండేటది మేము ఆన్లైన్లో బుక్ చేసుకుంటాము. ఇప్పుడు మేము బ్యాంక్కి వెళ్ళే బ్యాంక్కి బ్యాంక్కి వెళ్ళడానికి ఒక బస్సు వస్తుంది. ఇక్కడ చూడండి బస్సు వస్తుంది. ఆ బస్సు ఎక్కి మేము గండవరకు వెళ్ళాలి. వెళ్ళి అవి అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ ఎలా ఉందని చూపిస్తాను. ఇప్పుడైతే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము బస్సు కోసం. ఇక్కడ చూడండి గ్రీనరీ, దానిపైన చాలా చిన్నగా చాలా బాగా ఉన్నాము. ఇక్కడ మేము కూర్చొని కొద్దిసేపు ఇప్పుడు వ్యూ అంతా చూపించాము. అదే ప్లేస్ మేము కూర్చొని టిఫిన్ చేసాము. తిన్న తర్వాత మేము తీసుకున్న వీడియో తీసుకుంటుంది. చాలా బాగుంది, సమర్థవంతమైంది. చాలా మంది చాలా ఎంజాయ్గా ఉంది, చాలా బాగా వస్తున్నారు. లోకల్గా ఉంది, మన వాళ్ళు కూడా చాలా మంది ఎంజాయ్కి సమర్థమైంది. ఇక్కడ ఎందుకు ఎందుకంటే ఇంత చిన్న టైం ఎలాగో బయటికి వెళ్ళి కాకపోతుంది. ఫుల్ పట్టుకోవచ్చు. హలో, సూపర్ సూపర్ ఉంది. శ్రేతగానే వెళ్తుంది. యాక్చువల్గా కొంచెం భయపడుతున్నాను, బట్ ఫన్ సూపర్ గా లైన్ లో వెళ్తుంది. ఇయన్నే ఎక్కువ, ఓకే ఇయన్నే పైకి వెళ్తాం. ఇయన్నే పైకి వెళ్తాం బాబు.
పైన వెళ్తాం. ఓకే, అంతే అంత బ్యాడ్గా లేదులే, ఏముండదు, స్లోగా ఇస్తాం లేదు, యాక్చువల్గా ఫాస్ట్గానే కొంచెం ఇస్తాం. వద్దు వద్దు, చాలు మా ఇంట్లో ఉన్నాను, బాగుంది. స్లోగానే వెళ్తే యాక్చువల్గా చాలా బెటర్గా ఉంది. ఫ్లైట్ కన్నా చాలా బెటర్ అసలు. అవును, స్లోగా వెళ్తుంది. ఆడనే తీసుకోవాలబ్బా, మీరు ఈ సైడ్ నుంచి తీసుకోవాలి. నువ్వు అప్పకున్నా నాకు అందుకు పైన అంతే దూరం కదా, అందుకే పైనకి. ఈ కొండ బాగుంది యాక్చువల్గా, కొండ బాగుంది కదా. ఎప్పుడు కనిపిస్తుంది బాగా కదా. లెగ్స్ తీసేసుకో. ఏ ఆడుకోదండి, నువ్వు ఆడ వెళ్ళచ్చు యాక్చువల్గా. వచ్చేది ఆడికిరా, అతను చూడు ఆడు పైనకి రా, తెచ్చుదు వెళ్ళచ్చు పైనకి మౌంటైన్. అది అదే ఏం లేదు, అది సల్ఫర్ మౌంటైన్. అదే వెళ్ళచ్చా, వెళ్ళచ్చా ఇంటికి పోతుంది. ఓ లేక బాగుంది. మళ్ళీ వచ్చింది open.
let's see it. Yeah, so nice. Pine so nice. Yeah. So nice people. Oh my god. Hey, bond my. Choose it to play. Kinda kato choose ko. Manak bond tari. Ah, mommy ko bond tari. Mommy ko vibrate. Mommy straight ka thoda maar lante. Side on thoda bola. Side show. Ippre mommy di bond tari. Mommy di bond tado. Haan, no gula kindi ko thoda. కిందికి ఏం చూడండి, కెమెరాని చూసి చూస్తూ కెమెరాలో చూసండి, ఏం కాదు కెమెరా అనేది అంత ఫోకస్ లేదు నేను చూసిన ఇది దిగేటప్పుడు మనకు బాగుంది కదా. ఆ సైడ్ చేస్తే భయం వేస్తుంది బాగా. బట్ క్లోజ్ చేద్దామా, చూసావా ట్రీస్ అని కట్ చేశారు మహి, చూసావా చూడు పాపం. నా నీకు ఇది ఇవి రన్ కావాలి కదా, రన్ వేలు అదే బ్లాక్ అయ్యి అందుకే. ఒక యాక్చువల్గా నీకు ఆనెస్ట్ కొంటాను, నేను ఆ సైడ్లో ఉంటే నేను చచ్చిపోతాను ఓకే, నిజంగా ఓకే. నేను ఆ సైడ్లో ఉంటే నాకు ఇష్టం ఉండదు అస్సలు. వెయిట్ మమ్మీ రికార్డ్ చేస్తుంది, సో కిందికి వస్తే అప్పుడు చూద్దాం రికార్డింగ్ ఓకే. బట్ చాలా సేఫ్టీగా పెట్టాడు కదా, లేకపోతే అంతే కదా. ఇప్పుడు జాయింట్ వీల్ లాగా కాదు, ఇయర్స్ బ్లాక్ అవుతున్నాయి కదా మహి, చూసావా హైట్ డౌన్ అయ్యింది. బట్ చూడు ఎందుకు సేఫ్టీ కావాలంటే విత్ సైజ్ చూడు అసలు. ఎందుకు చేస్తారంటే ఇన్కమింగ్ ఇన్కమింగ్, సో అది అట్లా అది అట్లా ఎవరు చచ్చిపోతే దీంట్లో మళ్ళీ ఎవరు రారు దీనికి, అందుకే. ఓ వస్తుంది ఒకతే, వస్తుందా లేదా ఒక బ్లూది ఓకే. ఇంకా ఉందా కిందికి వెళ్ళేది బాగుంటది, అప్పకి వెళ్ళేది నాకు బాగుంటది. ఇప్పుడు ఇది బాగుంది, ఇప్పుడు చెప్పండి మీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పండి. చేతుల్లో చచ్చిపోతా పోయింది అయిపోయింది, అదే లాస్ట్, ఇంకేం లేదు దానికంటే. ఓడు అది ఉంది, అది ఎప్పుడు అది చూసాం కదా స్టార్టింగ్ లో, అది ఒక బ్లూది, అది రావచ్చు, అది పోయింది, అదే హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్. అదా స్టార్టింగ్ లో ఫస్ట్ మనము అయింది అయింది కిందికి వెళ్తే చెట్లు పెద్దగా అనిపిస్తుంది, పైనకి వెళ్తే చిన్నగా అనిపిస్తుంది. ఎందుకో నువ్వు చెప్పండి, పైన చూడకు చాలా స్లోగా వస్తుంది, పైన చూడదు పైన చూడదు, పైన చూస్తే భయపడదు. పైన ఏం లేదు మనం వచ్చేస్తాం అంటే, కాదు పైన పైన అట్లా పైన చూడొచ్చు బాగా, పైన అట్లా చూసుకో, పైకి చూడొచ్చు కిందికి చూడకూడదు అంతే. కిందికి చూస్తున్నాను ఎప్పుడు, కిందికి ఏం లేదు, మీరు జస్ట్ ఓవర్రియాక్ట్ చేస్తున్నారు. అయిపోయిందా చూడండి ఫ్రెండ్స్, మా వాడు ఏడుస్తాడు. సెల్ఫీ తీసుకోవద్దు ప్లీజ్, సెల్ఫీ తీసుకుంటే మనం అందరు చచ్చిపోతాం. ఓకే నా హ్యాండ్ హోల్డ్ చే, ఇట్లా కంఫర్టబుల్గా ఉందండి బిఫోర్. విత్ అవి ఎప్పుడు ఉన్నాయి, అవి నేను చూలే బా చిన్నవి, బట్ నేను కిందకు చూలే అందుకే, చిన్నవి కదా అందుకే కనిపలే. ఓ జాగ్రత్త, ఇప్పుడు కిందికి వస్తున్నాం కదా, ఇంకా రాలేదు లేరా, కిందికి వస్తున్నాం. లేదు లేదా చూస్తున్నావా, లేదు సైజ్ చూడచ్చు ఇప్పుడు, బట్ మీడియం సైజ్ చూసుకోవచ్చు, సైజ్ చూడొచ్చు ఏం కాదు. సైజ్ ఓ కింద చూద్దాం, మన ప్లేస్ ఖాళీగా అయిపోయింది, ఎండబడ. Oh, my God.
గుహలకి వెళ్ళిపోతున్నాం, గుహలకి వచ్చేసా. ఎన్ని అడుగులు? 7000 అడుగులు. 7000 కదా మాకు. 7000 ఎలా అనిపించిందండి మహిళ గారు? మీకు ఎలా అనిపించింది? గండోలా గుడ్డారు. ఇదే అండి మా గండోల ప్రయాణం. Now you don't have a choice. So thanks for coming back. Even though Rome Transit, I believe, was not full, but it can be a very not comfortable ride, even if it is 15-20 minutes down the road. Only downside of taking the booster complimentary bus is we are under the Rome bus. Right now, so you can definitely check that out. You can obviously take you would like to enjoy the one of the restaurants where I will drop you off at the Elkin Avenue Hotel, which is on the other side of the right in front of us, the amazing campus or building you're seeing, that's the Bank Center for Arts and Creativity. If you're an art lover, you can definitely check out the campus. So it's basically an art school. They also have a very good restaurant there, a buffet restaurant. Vista has the best view in town, but unfortunately not a lot of people knows about it. Because they get the money from the government, so they're not allowed to advertise on any platform. All right, baby on board. Let's put on a bus lane. That's very smart. Those who are joining me right now, that used to be a half hospital, half spa. So by making yourself relaxed, if you would feel sick, you could go upstairs and get help. So before if we can park. So if you look on the left-hand side, you'll see a couple of pedestrian bridge. So those are the walking friendly. You don't have to worry about traffic, buses. Occasionally, you have to worry about the buses. On our left-hand side, you'll see Banff Park Museum, one of the oldest structure in Banff. It was made at the same time at the Fairmont Banff Spring and the Park Administration Building. So this is actually the original structure. It hasn't been changed since. So it's on our left-hand side. And the ice cream shop cows, it will be, if you look in the Banff Avenue, you'll see all. And we look on our Pinnacle, that's the block, seat house, what's up about, and one of the best seat houses in Banff.
So, using on the left hand side is a truck standing on the cross. Mm-hmm. Really means do not stop here. Yeah, it's a cross. It's a cross here for a reason. And if you don't see the sign here, it says stop sign here. So, I am really sorry that you had to back up. And of course, I'm very sorry that you can't reach it. This is where I feel like I'm going for my road test. Again and again. You know, remember what I said earlier? Whatever doesn't kill you will make you stronger. Doesn't kill you, but it will make you stronger. Is anyone stuck in the toilet? If anyone is stuck in the toilet, too bad. I am not going to open it. I'm kidding. So the next stop will be less than 2 minute walk. లేదు అంటే వాళ్ళు స్టాండ్ చేద్దాం అంటే జారిపోతాం కదా మళ్ళీ సాక్స్లు తడైతాయి కదా సాక్స్లు అన్నీ ఇప్పాలి సాక్స్ అన్నీ ఇప్పేసి